పండుటాకులపై మూడో రోజు కూడా ప్రభుత్వం పగ చల్లారలేదు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు బ్యాంకుల వద్ద పడిగాపులు కాశారు. ఇనాపరేటివ్ గా ఉన్న అకౌంట్లను ఆపరేషన్లకు తీసుకువచ్చిన డబ్బు డ్రా చేసేందుకు వారం సమయం పడుతోందని బ్యాంకు సిబ్బంది చెబుతుండడంతో పెన్షన్దారులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. రాష్ట్రంలో పెన్షన్దారుల కష్టాలు మూడో రోజు కూడా కొనసాగాయి. మొత్తం 65 లక్షల మంది పెన్షన్దారులు రాష్ట్రంలో ఉండగా 48,96,000 మందికి బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయని, వారికి పెన్షన్ ని ఖాతాల్లో వేస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. బ్యాంకులో పెన్షన్లు తీసుకునేందుకు 2వ తేదీ వెళ్లిన పెన్షన్దారులకు నిరాశ ఎదురైంది. ఎటువంటి లావాదేవీలు జరపకపోవడంతో అకౌంట్లు అన్ని ఇన్ఆపరేటివ్ గా మారాయి. వీటిని ఆపరేషన్లోకి తీసుకురావాలంటే పెన్షన్దారులు తమ ఆధార్, రెసిడెన్స్ సర్టిఫికెట్ ఇవ్వాలని బ్యాంకులు కోరాయి. ఈ కాగితాలు తీసుకుని బ్యాంకులకు వెళితే వాటిని తీసుకున్న సిబ్బంది అకౌంట్ యాక్టివేట్ అయిందని చెప్పారు. కానీ డబ్బు డ్రా చేసేందుకు మరో వారం నుంచి 10 రోజుల సమయం పడుతోందని సిబ్బంది చెబుతున్నారు. పైగా అకౌంట్ను ఆపరేషన్లోకి తెచ్చినందుకు 400 రూపాయలు కట్ అవుతాయని కూడా సిబ్బంది చెబుతోంది. మరో 10 రోజులంటే పోలింగ్ తేదీ కూడా దగ్గర పడుతోంది. దీంతో ప్రభుత్వం పెన్షన్ రాకపోవడానికి కారణం చంద్రబాబేనని చెప్పడంతో పాటు రాజకీయ లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇంటి వద్దనే పెన్షన్లు ఇస్తే బాగుండేదని పెన్షన్దారులు అంటున్నారు. శనివారం కూడా పలు బ్యాంకు బ్రాంచ్ల వద్ద పెన్షన్దారులు పడిగాపులు కాస్తున్నారు. అధికార యంత్రాంగం తాము పెన్షన్ల మొత్తాన్ని పంపిణీ చేశామని ప్రకటన ఇచ్చి చేతులు దులుపుకున్నారు. కానీ అధికారులు బ్యాంక్ అకౌంట్లకు డబ్బులు పంపారు. కానీ అకౌంట్ల నుంచి డ్రా చేయడం మాత్రం పెన్షన్దారుల వల్ల కావటం లేదు. ఇప్పటికే 9 మంది మరణించారని, అయినా ఉన్నతాధికారులు, ఎన్నికల కమిషన్ ఎందుకు స్పందించడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు.